జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? అప్పుడు విశ్వామిత్రుడు, నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు రుచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను. నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు, నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది. మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు. అప్పుడు రాముడు గంగకి త్రిపథగా అనే నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు, ఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపితే ఆ నదీ జలాలని ఉపయోగించుకుని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది. మూడు లోకములలో ప్రవహించినది కనుక గంగని త్రిపథగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు విషయాలని మనస్సుకి అత్తుకునేటట్టు చెప్పగలరు. కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది. పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ల కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటకు వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆయనతో, స్వామి, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరమూ దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకుని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు. వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు. కానీ ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది.
ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు, మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు, కావున మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు, కాబట్టి మీకెవరికి మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది, కాబట్టి ఇక నుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకుని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు, తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు మనోరమల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి యొక్క అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు, కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు ఆ దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లవాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా, పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అనగా కృత్తికల పుత్రుడు అని పిలవాలి, అలా అయితే మేము పాలు పడతాము అని అన్నారు. దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకు వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్ని సంభవః అని నామాలు వచ్చాయి. అలాగే పరమశివుడి కుమారుడు కనుక
ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడు వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. తరువాత కథాంశంలో గంగ భూమి మీదకి ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.